మండిపోతున్న మహారాష్ట్ర, నాగపూర్లో 56 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత. ఉత్తర భారతంపై భానుడి పంచం, ఎండ తీవ్రతకు 54 మంది మృతి. చివరి అంకానికి చేరిన లోక్సభ ఎన్నికలు, రేపు 7 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఈసీ ఫోకస్, ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలన్న లక్ష్మణ్, కేసీఆర్ ని కాపాడడానికా అంటూ జీవన్ రెడ్డి కౌంటర్. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు, 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ షఫీ. ముగిసిన ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 3 రోజుల విచారణ. 150 జలాశయాల్లో తగ్గిన నీటి మట్టం, 23% పడిపోయినట్లు సిడబ్ల్యూసీ నివేదిక. పూణే కారు ప్రమాదం కేసులో మైనర్ తండ్రి, తాతకు రిమాండ్, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ, వారం పాటు అనుమతించిన బెంగళూరు కోర్టు. ఎల్లుండి పోలీసుల ముందు లొంగిపోతా, జైల్లో వేధింపులకు గురి చేసినా తలవంచనన్న కేజ్రీవాల్. ఎన్నికల వేళ రికార్డు స్థాయిలో పట్టుబడ్డ నగదు, దేశవ్యాప్తంగా 1100 కోట్లు సీజ్ చేసిన ఐటీ శాఖ.